Zone Ads, world of local business info. Subscribe to our channel, click the bell icon and select all. చక్రీ చక్రీ ఇక్కడ ఉన్నాడు వచ్చిండు ముందుకురా చక్రీ చెప్పు చెప్పు ఒకసారి Okay.
Hala brana brana funny 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 hala brana funny
जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जिंदाबाद जिंदाबाद पवन कल्याण जिंदाबाद 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 पवन कल्याण जिंदाबाद पवन कल्याण गारु नायकत्वं पवन कल्याण गारु नायकत्वं पवन कल्याण गारु नायकत्वं जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जिंदाबाद।
జనసేన 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 జనస
జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన నాయకత్వం వదిలాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై జనసేన జై జనసేన జై జనసేన జెండాలు అవి పెట్టగల మధ్యలో అర్థం పెట్టగల జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం లేదు లాస్ట్ జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి జై జనసేన జెండాలు పైకి లేపని జెండాలు కనిపిస్తలే వెనకాల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జిందాబాద్ జిందాబాద్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి.
అన్ని డివిజన్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు ముందు రోజులకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మరియు డివిజన్ కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్లు అందరూ కూడా ముందు రోజులకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం అండి. ఇది అందరూ మనం అందరూ కలిసి చేసుకునేది కాబట్టి మనలో మనమే మర్యాద తెచ్చుకోవాలి, మనకు మనమే ఆర్గనైజ్ చేసుకోవాలి. దయచేసి కమిటీ మెంబర్లు అందరూ కూడా ముందు వరవలోకి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. ఫోర్త్ డివిజన్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సభ ఇది. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాన్యశ్రీ రాధారం రాజలింగం గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా నాతోటి ఉప్పల్ నియోజకవర్గం వివిధ ప్రాంతాల డివిజన్ల నుండి విచ్చేసినటువంటి సెక్రటరీస్కి, ప్రెసిడెంట్లకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. డివిజన్ ఏర్పరిచిన తర్వాత ఇప్పటివరకు ఎలాంటి మీటింగ్లు కానీ కార్యక్రమాలు జరగలేదు. ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి నాతోటి ఏర్పడినటువంటి నా జన సైన్యాన్ని, నా మీర్పేట్ జన సైన్యాన్ని సమాముఖంగా అందరికీ పరిచయం చేస్తున్నాను. వైస్ ప్రెసిడెంట్ శ్రీ డాక్టర్ శ్రీ ఎన్ వెంకటస్వామి గారు, అప్పారావు జెమ్ని వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ శేషుబాబు, సాయి సుమంత్ రాజశేఖర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, కోటేశ్వరరావు, నాగరాజు, ఉంగరాల నాయుడు గారు, నాగేశ్వరరావు గారు, శ్రీ రామాంజనేయులు గారు, అనిల్ కుమార్ గారు, జే శ్రీకాంత్ గారు, నరేష్ గారు, కొల్లు నరేష్ గారు, మా కార్యవర్గ సభ్యులండి. థ్యాంక్స్ అండి మీరు అందరూ ఇచ్చేసినందుకు. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ గారికి వేదికలు అందించినటువంటి ఉప్పల్ ఫోర్త్ డివిజన్ మా ప్రెసిడెంట్ గారు ఎంఎస్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన జన సైనికులందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే మన ఉప్పల్ డివిజన్లో ప్రెసిడెంట్లందరికీ సన్మాన కార్యక్రమం ఉందండి. ఈశ్వరనగర్ డివిజన్ నుంచి నిహారిక గారు స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుకుంటున్నాం. అయ్యా సభ్యులందరికీ మనవి, మా ప్రెసిడెంట్ గారు ప్రతి డివిజన్ వారి ప్రెసిడెంట్కి సన్మానం చేయాలని కలిసినారు. దయచేసి పేరు పిలుస్తామండి, మీరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వీరిని సన్మానించవలసిందిగా డాక్టర్ స్వామినాయుడు, మా కమిటీ వైస్ ప్రెసిడెంట్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ ఇన్ఛార్జ్ రెండు జమిని పేరు జే అప్పారావు గారు, సంఘ సేవకుడు వైస్ ప్రెసిడెంట్, వీరిద్దరిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. జమిని అందరికీ నమస్కారం. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాధారం రాజలింగం గారికి చాలా థ్యాంక్ యూ సార్. చాలా సక్సెస్ఫుల్గా తెలంగాణలో 6 ఇయర్స్ తర్వాత గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్గా జనసేనను తీసుకెళ్ళడానికి సక్సెస్ఫుల్గా మీరు డివిజన్ కమిటీస్ అన్నీ ఏర్పాటు చేశారు. అండ్ మీకు సహకరించిన కమిటీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత ఈ ప్రోగ్రామ్ని హోస్ట్ చేస్తున్న డివిజన్ 4 ప్రెసిడెంట్ ఎంఎస్ రెడ్డి గారికి మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చి అందరినీ కలిసేలా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత దీన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మీ టైం స్పెండ్ చేసి చాలా ఓపిక్గా ఇంతసేపు ర్యాలీ చేసి జెండా ఆవిష్కరణలో పాల్గొని ఇక్కడి వరకు వచ్చారు, మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక పైన జనసేన పార్టీ సంగతికి వస్తే, నాలాంటి మీలాంటి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన యువతకి రాజకీయాల పైన ఇంట్రెస్ట్ ఉండి సమాజంలో ఏదో మార్పు కావాలని కోరుకునే ప్రతి ఒక్క సామాన్య ప్రజలకి రాజకీయం నేర్పిస్తూ నాయకుడిగా రూపుదిద్దుకున్న అవకాశం ఇచ్చే పార్టీయే జనసేన పార్టీ. ప్రజాస్వామ్యం విలువలు కాపాడుతూ పరిపాలనలో పారదర్శకతను చూపిస్తూ
అసలు పరిపాలన అంటే ఎలా ఉండాలి అని చూపించడానికి నెక్స్ట్ తరానికి ఆదర్శమైన నాయకుల్ని మన జనసేన పార్టీ తయారు చేస్తుంది. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఇదే ఈ సభలో నుండే కొంతమంది కార్పొరేటర్లు కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కాబట్టి కొంచెం తక్కువ మంది ఉన్నాం, కానీ రాను రాను మన సంఖ్య పెంచుకుంటూ ప్రజలకి టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయ శక్తి జనసేన మాత్రమే అని నిరూపిస్తామని చెప్పి థ్యాంక్ యూ సో మచ్. చర్లపల్లి డివిజన్ నుంచి కార్తీక్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ కార్తీక్ గారిని సన్మానించడానికి సిఎస్ జనరల్ సెక్రటరీ, ఈయన సంఘ సేవకర్త, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంకులో సెక్రటరీగా పనిచేస్తున్నారు. రెండు సుమంత్, మూడు విక్టర్ బాబు, ఈ ముగ్గురిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాము. కార్తీక్ గారిని సందేశం రెండు నిమిషాలు మన జనసేన పార్టీకి సంబంధించి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయడానికి కొన్ని రోజుల నుంచి అహర్నిశలో కష్టపడిన మీర్పేట్ కార్యవర్గానికి ప్రత్యేకంగా మా చర్లపల్లి డివిజన్ నుంచి కృతజ్ఞతలు చెప్తున్నాం. అట్లానే మీరు చేసిన సేవలు పార్టీ ఎప్పటికీ మర్చిపోదు. బాగా కష్టపడదాం, పార్టీని పైకి తీసుకెళ్తాం. జై జనసేన, జై హింద్. నాచారం డివిజన్ నుంచి రామకృష్ణ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ రామకృష్ణ గారు, రామకృష్ణ గారిని సన్మానించడానికి కొల్లు నరేష్ నాయుడు గారు, ఉంగరాల నాయుడు గారు, మీ ఇద్దరం కూడా ఆయన సన్మానించడానికి అవకాశం ఇచ్చారు. మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి ఇచ్చేసిన జనసేన నా తోటి సభ్యులు సోదరులందరికీ నా ప్రత్యేక నమస్కారాలు మరియు ఆహ్వానం. ముందుగా అన్న రాజలింగం అన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ 50 డివిజన్లకు సంబంధించిన కార్యవర్గం ఎప్పుడైతే ఏర్పాటు చేసినారు అప్పటి నుంచి కూడా అన్నతోటి ఎప్పుడు కూడా నేను స్పెషల్గా థ్యాంక్ యూ అని చెప్పింది లేదు. అందుకని ఈ సందర్భంగా అందరి ముందు కూడా అన్నకి రాజలింగం అన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మన మీర్పేట్ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఎన్ని రోజుల నుంచి ఏర్పాటు చేస్తున్నారో మరి అర్థమవుతలే, కానీ బాగా అరేంజ్మెంట్లు అనేవి బాగా కనపడుతున్నాయి, స్పష్టంగా కనపడుతున్నాయి. మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా నాచారం డివిజన్ తరఫు నుంచి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, మీర్పేట సభ్యులందరికీ. విషయానికి వస్తే భారత జాతి భారతదేశ ముద్దుబిడ్డ అన్న మన పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒకటి తలపించినారు, అదేంటంటే రాజకీయంలో అగ్రస్థానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబ పాలన అనే రకంగానే పాలన అనేది సాగిస్తున్నాయి, వారి వారసులను మాత్రమే రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు అని చెప్పి ఆయన ఒకటి తలంచినారు. అదేంటంటే ఇక్కడ ఎంతోమంది యువత బడుగు జీవులు బలహీన వర్గాల నుంచి ఉన్న యువతకు ఎంతోమందికి కూడా ఇక్కడ ఆలోచనలు అనేటివి ఉన్నాయి. అది అన్ని రకాలుగా అన్ని రంగాలుగా ఆలోచన విధానం అనేది వారికి ఉంది. అది అన్ని రకాలుగా వారిని ఫ్యూచర్లోకి రాజకీయాల్లోకి తీసుకురావాలని చెప్పి ఆయన ఒక ఆలోచన చేసినారు. అదే ఆలోచన ఆ ఆలోచనకు అనుగుణంగానే ఒక వేదికనివ్వాలి అని చెప్పి ఆయన ఆలోచించినారు. ఆ ఆలోచననే జనసేన పార్టీ అనే వేదికని నిర్మించి మనందరికి కూడా ఇచ్చినారు. దీన్ని ఈ పార్టీని మనం సద్వినియోగం చేసుకొని రానున్న రోజుల్లో జనసేన పార్టీని అన్ని రకాలుగా మనం ప్రజల్లోకి తీసుకెళ్లి నాయకులందరూ కూడా శ్రమించి అన్ని రకాలుగా దేశ స్థాయిలో దేశ నలుమూలలకు మన పార్టీని విస్తరింపజేసేటట్టుగా మనం అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటున్నా. ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన మీర్పేట్ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు. జై జనసేన, జై జనసేన, రాధారాం రాజలింగం అన్న నాయకత్వం, వజ్జలాలి, జై జనసేన, జై జై జనసేన, భారత్ మాతా కీ జై. మా ఫోర్త్ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీ ఎంఎస్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా, ఆయన యొక్క అమూల్యమైన స్పీచ్ ఇవ్వాల్సిందని కోరుతున్నాము. ఈనాడు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు మాన్య శ్రీ రాజలింగం గారికి, అట్లే గ్రేటర్ కమిటీ సభ్యులకి, నాతోటి డివిజన్ ప్రెసిడెంట్లందరికీ కూడా ధన్యవాదాలు. ఏ దేశం ఎగినా ఎందుకు అలిడినా, ఏ పీఠం ఎక్కినా ఎవరెదురైనా, పోరా రాణి తల్లి భూమి భారతిని, అమ్మా నువ్వు గొప్ప తల్లిని కన్నావు, ఆ తల్లి అంజలిదేవి, ఒక తండ్రిని ఎన్నిచ్చావు, ఆయనే వెంకట్రావు గారు, ఆయన ముద్దుబిడ్డే పవన్ కళ్యాణ్. ఈ ఆణిముత్యాన్ని ఇచ్చినందుకు శిరసాన్ని పాదాభివందనం చేస్తున్నాం. ఆయన తపన, ఆయన గోల్ అంతా యువత.
యువత ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే సమాజంలో నడుస్తున్నటువంటి అన్యాయాన్ని ఏలెత్తి చూపించొచ్చు అని యువతని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల్లోకి తీసుకురావడమే అనే ధ్యేయం అని చెప్పేసి మొట్టమొదటిసారిగా కాకినాడ సభ నుంచి మన అందరికీ పిలుపునివ్వడం జరిగింది. అదే విధంగా తెలంగాణలో కూడా యువతని బలోపేతం చేసి గ్రామ స్థాయిలో కానివ్వండి మండల స్థాయిలో కానివ్వండి వివిధ స్థాయిలో నుండి కృషి చేస్తున్నటువంటి మన అన్న రాజలింగమన్నకు కూడా ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ముఖ్యంగా నా డివిజన్కి వచ్చేసరికి నా ఆత్మమిత్రులు దేవరకొండ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ గౌరవనీయులు దేవరకొండ లక్ష్మీప్రసాద్ గారు నాకు వెన్నంటి ఉండి పార్టీలు ఏదైనా తమ్ముడు నీ వెనకాల నీ ఉన్నాం ఎల్లుకు ముందు పార్టీని బలోపేతం చేసుకో ఎల్లవేళల నీ వెంటనే ఉంటానని ఆశీర్వదించిన శ్రీ డిఎల్ ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా తల వంచి నమస్కరిస్తున్నా. ఒక్కసారి మా అన్నయ్య స్టేజ్ మీదకి వస్తే చూడాలని ఉంది అన్నా. ఎందుకంటే నాకు ఎప్పుడు అవకాశం రాలే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో మీ ముగ్గురం మా ముగ్గురు ఈ పిల్లర్స్ ఈ ముగ్గురు పిల్లర్స్ని ఎల్లవేళల కష్టపడి గత 10 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేశాం కానీ నన్ను ఏకాకిగా వాళ్ళిద్దరు నన్ను ముందుంచి నేను ఏ రాజకీయాల్లోకి ఉండను నాకు ఏ రాజకీయాలు వద్దు అని చెప్పిన తర్వాత నన్ను తీసుకొచ్చి ఈరోజు డివిజన్ ప్రెసిడెంట్ చేశారు. ఎప్పుడు ఎల్లవేళల పార్టీ కోసం నిరంతరం నా వంతు నేను కష్టపడతాను అని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నా. మా అన్నకి నా సొంతంగా నేనే సన్మానించుకుంటా. మా కమిటీ సభ్యులందరూ కూడా మా గ్రేటర్ మా ప్రెసిడెంట్ గారిని సన్మానం చేస్తారను. దయచేసి మనం యాక్సెప్ట్ చేయాల్సిందిగా శ్రీ ఎంఎస్ రెడ్డి గారిని కోరుతున్నాం. ప్రెసిడెంట్ గారు ప్లీజ్. గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఉపాధ్యక్షులు చారి గారు వారి సందేశాన్ని 2 నిమిషాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇది మా కమిటీ యొక్క సభ్యులందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. 4th డివిజన్ కమిటీ సభ్యులు ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ డివిజన్ 4 మీర్పేట్ అడ్డా జనసేన జెండా అని నిరూపించుకున్నారు. రెడ్డి అన్న మీకు 2 విషయాలలో థ్యాంక్స్ చెప్తా, అది తర్వాత చెప్తా. దేనికొని వేదికను అధికరించిన పెద్దలు మా గ్రేటర్ అధ్యక్షుల వారు మా వెన్నంటూ ఉంటూ మేము ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న అధ్యక్షుల వారికి థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే గ్రేటర్లో మీరు వర్క్ చేస్తున్న ప్రతిక్షణం మేము అనుకుంటాం మీ దగ్గరలో పనిచేయడం మా అదృష్టం అని. ఇక్కడికి వచ్చిన వీరమహిళలు మరియు డివిజన్ ప్రెసిడెంట్లు జనసేన పార్టీ కార్యకర్తలకు అందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే మనము వెనకాల ఉండి చూసుకోకుండా ముందుకు నడిచి ముందుకు మనం ఎంత దూరం వెళ్తామో మన వెనకాల 4 వచ్చేస్తారు. అదే జనసేన జెండా పట్టుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ముందుగా
మా 16 ఏళ్ళ అబ్బాయి స్వామినారాయణ గారు ఇప్పుడు కాదండి నాకు ఇప్పుడు ఎందుకో తెలియదు కానీ అప్పటి నుంచి ఇలానే ఉన్నాడు మేమైతే మేము సేమ్ వెనకకి వెళ్ళిపోతున్నా ప్రతి ఒక్కరు మా అబ్బాయిని చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాము రెడ్డనా చాలా థాంక్యూ అన్నా ఎందుకంటే ఈ ర్యాలీ చూసేవరకు ప్రతి ఒక్కరికి గుండెల్లో దడి కొడుతుంది జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణలో ప్రతి ఒక్కరు అందరికీ దేవుడి పుట్టుకగా చెప్పవలసిందిగా కోరుతున్నాను రెడ్డి అన్న మీ ర్యాలీ చూసినాక ప్రతి ఒక్కరు నేను కూడా నా డివిజన్లో చేస్తాను నా నియోజకవర్గంలో చేస్తాననే విధంగా చేశారన్న థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ది సెకండ్ ఏంటంటే ప్రసాద్ అన్న నేను ఇప్పుడు కాదు పిఆర్పి ఉన్నప్పటి నుంచి పరిచయం అన్న ప్రసాద్ అన్న మాకు ఆయనని ఏ రోజు పిఆర్పి ఉన్నప్పుడు చూసాము మళ్ళీ ఈరోజు ప్రసాద్ అన్నను చూసినందుకు నాకు చాలా సంతోషమైంది అన్న దానికి ముఖ్యులు మీరు అన్న రెడ్డి అన్న చాలా చాలా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ జై జనసేన జై జనసేన జై తెలంగాణ జై తెలంగాణ జై హింద్ గ్రేటర్ కమిటీ సభ్యులు వాకా వెంకట్ పెమ్మ రాజేష్ రియాజ్ వీరికి మీ డిజైన్ తరఫున సన్మాన కార్యక్రమం చేస్తూ కొడుతున్నాం కమిటీ సభ్యులందరూ ఒక స్టేజ్ మీద రావాల్సిన కోరుకుంటున్నాం జై జనసేన సేనా జై జనసేన సేనా జై జనసేన సేనా రే సేనా సేనా జై జనసేన సేనా జై జనసేన సేనా మమ్మల్ని మరి అదే విధంగా ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో డివిజన్ల వారీగా బాధ్యత తీసుకున్న కమిటీ సభ్యులైన ప్రెసిడెంట్కి మీ యొక్క మీర్పేట్ కమిటీ తరఫున డివిజన్ కమిటీ తరఫున సన్మానించినందుకు మీర్పేట్లోని డివిజన్ కమిటీ సభ్యులందరికీ ప్రతి ఒక్కరి పేరు పేరున గ్రేటర్ హైదరాబాద్ కమిటీ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముందుగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో మొన్న కొద్ది రోజుల క్రితం ఉప్పల్ కాన్స్టిట్యూన్సీ చెర్లపల్లి డివిజన్లో జెండావిష్కరణ జరగడం జరిగింది మరి దానికి దీటుగా మనలో మనకి పోటీగా పెట్టుకొని ఈరోజు ఈ యొక్క మీర్పేటలో ఎంఎస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి డివిజన్ కబ్బులందరినీ కలుపుకొని మీరు ఈరోజు ఈ యొక్క డివిజన్లో ఒక నాలుగు సెంటర్లలో జెండావిష్కరణ చేయడం చాలా సంతోషకరం చాలా ఉత్సాహంతో జన సైనికులు వీరు మహిళలు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి వీరమహిళలందరికీ ప్రత్యేకంగా గ్రేటర్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆదివారం అయినప్పటికీ పనులన్నీ ఇంట్లో అన్ని వదిలేసుకొని జనసేన పార్టీ జెండా పట్టుకోవడం గురించి మహిళలు వచ్చినందుకు ప్రత్యేకంగా వీరమహిళలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు గ్రేటర్ తరఫున ఈరోజు ఏదైతే జెండా ఆవిష్కరణ మీరు చేసినటువంటి డివిజన్ తరఫున చేసినటువంటి ర్యాలీ చాలా ఇది ఒక మిగతా డివిజన్ల వారికి పెద్ద ఆదర్శనం తీసుకొని మీలాగా ప్రతి డివిజన్లో ఎగరేయాలని ఈ వేదిక నుంచి ప్రతి డివిజన్ ప్రెసిడెంట్లు ఆ కమిటీ సభ్యులందరికీ నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఇలా ముందుకెళ్తే ఎంఎస్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాన్ని ఆదర్శంగా ప్రతి డివిజన్లో తీసుకోవాలని మరొక్కసారి ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి గ్రేటర్లో బాధ్యతలు తీసుకున్నటువంటి ప్రెసిడెంట్లు జిఎస్లు కమిటీ సభ్యులందరికీ ఇదే ఇలా ఉత్సాహంతో వేగంతో ప్రతి డివిజన్లో జనసేన జెండా ఎగరవేయాలని నేను మనస్ఫూర్తిగా మా గ్రేటర్ హైదరాబాద్ తరఫున మీ అందరినీ కోరుతున్నాను ఈరోజు నుండి ఇక్కడ మీర్పేటలో జరిగిన జెండా ఆవిష్కరణ కావచ్చు ర్యాలీ కావచ్చు ప్రతి డివిజన్లో ఇలాగా చేయాలని మీ అందరి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను రాబోయే గ్రేటర్ ఎలక్షన్ అది త్వరలో రాబోతున్నాయి ఈ యొక్క జనసేన పార్టీని ఇంటింటికి ప్రచారం చేస్తూ
మీరు ప్రతి సమస్య పైన మున్సిపల్ సమస్య కానీ గతంలో ప్రతిసారి చెప్పడం జరిగింది, మళ్ళీ అదే ఇక్కడ చెప్తున్నాను. మున్సిపల్ సంబంధించిన విషయం కానీ వాటర్ వాల్ సంబంధించిన విషయం కానీ ఇప్పుడు ఉన్నటువంటి 10,000 రూపాయలు ఎవరికైతే అందట్లేదో ప్రతి ఒక్కరికి డివిజన్ ప్రెసిడెంట్ వాళ్ళందరికీ మనం లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి వారికి డివిజన్ అధ్యక్షులుగా లెటర్ ద్వారా స్పందించి ఎటువంటి సమస్య ఉన్నా ఒకవేళ మీ దగ్గర లోతట్టు ప్రాంతాలు ఉన్నట్లయితే అక్కడ లిస్ట్ అంతా తయారు చేసుకొని ఆ యొక్క సర్కిల్ ఏదైతే మున్సిపల్ సర్కిల్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. వాళ్ళందరినీ కలుపుకొని తీసుకెళ్ళి వాళ్ళకు న్యాయం చేకూర్చేదాకా మీరంతా జనసేన పార్టీ నుంచి డివిజన్ అధ్యక్షులు వారంతా నిలబడాలని మరొకసారి మీ అందరినీ కోరుతున్నాను. ఈ యొక్క చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీర్పేట్ అధ్యక్షులు ఎంఎస్ రెడ్డి గారికి మరియు వారితో కమిటీ బృందాన్ని మొత్తానికి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క చక్కటి ర్యాలీ ఏర్పాటు చేసి జెండావిష్కారం చేసినందుకు మీ అందరికీ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకోసారి మళ్ళీ ఇలాంటి సమావేశాలు నిర్వహించుకున్నప్పుడు మనం ఎక్కువసేపు సమయం కేటాయించుకొని మాట్లాడుకుందాం. దయచేసి ఎవరు అన్యాయ తప్పుగా పాలించద్దని నిన్న కోరుతున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి నలుమూలల నుంచి గ్రేటర్ నుంచి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా తోటి గ్రేటర్ కమిటీ సభ్యులకు, వీరమహిళలకు మరియు ఉప్పల్ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చినటువంటి డివిజన్ ప్రెసిడెంట్లకు, జనరల్ సెక్రటరీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై జనసేన. అప్పారావు గారు, అప్పారావు గారు ఈ కార్యక్రమానికి మీరు ఎంత ఓపుగ్గా ఉండి ఇంతవరకు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు ప్రతి ఒక్కరికి, ప్రతి డివిజన్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాము. ముఖ్యంగా మహిళా మహిళలకు మాకంటే ముందుండి ఆ కార్యకు మీకు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ మా యొక్క తెలియటి కార్యక్రమాన్ని భోజనం చేసి అందరూ వెళ్ళాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ వాల్యుబుల్ టైమ్ స్పెండ్ టు ది కమిటీ. థ్యాంక్ యూ. జై జనసేన, జై జై జనసేన. మీరందరూ వచ్చినందుకు నేను ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జై జనసేన. గ్రేటర్ హైదరాబాదు అన్ని డివిజన్ల నుంచి, అన్ని కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన జన సైనికులందరికీ కూడా శుభాభివందనాలు. ఇక్కడ మాకు సీనియర్గా ఉంటూ చేదోడు వాడుగా ఉంటున్నటువంటి ఉంగరాల నాయుడు గారు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో ఎన్ఐఎన్ సంస్థలో పనిచేసి రిటైర్ అయినటువంటి ఆయన్ని ఈ సభని నిర్వర్తింపజేయవలసిందిగా కోరుతూ ఆయన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఉంగరాల నాయుడు గారు, ఆయనకి తోడుగా కొల్లు నరేష్ నాయుడు, ఆయన కూడా ఆయనకు సహకారిగా ఉండవలసిందిగా కోరుతున్నామండి. ఈయన ఆర్గనైజింగ్ సెక్రటరీ. జన సైనికులందరికీ కూడా ముందుగా వందనాలు. మా యొక్క డివిజన్ ప్రెసిడెంట్ ఎంఎస్ రెడ్డి గారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఫస్ట్ మన గ్రేటర్ ప్రెసిడెంట్ శ్రీ రాజారాం గారిని వేదికను అలంకరించవలసిగా ముందుగా కోరుతున్నాము. ఫస్ట్ ప్రెసిడెంట్, గ్రేటర్ ప్రెసిడెంట్ వారిని. ప్రతి మన జన సైకులందరికీ కూడా తెలిసిన విషయమే